వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు పూర్తిగా కుదేలైపోయినటువంటి పార్టీ యంత్రాంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్న తాపత్రయంతో ఉన్నారు అందుకు తగ్గట్టుగా అనేక మార్పులు చేస్తున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి అనుబంధ సంఘాల నాయకుల వరకు అనేక నియామకాలు చేస్తూ అందరినీ ఉత్సాహపరిచి ముందుకు నడిపించే ప్రయత్నంలో ఉన్నారు జమిలీ ఎన్నికలు వస్తున్నాయంటూ వారందరిలో కొత్త ఆశలు నింపుతున్నారు ఐదేళ్ల తర్వాత ఎప్పుడో ఎన్నికలు వస్తాయని నిరాశతో కూర్చోవద్దంటూ రెండేళ్లకే ఎన్నికలు వచ్చేస్తాయి అన్న సంకేతాలని ఆయన ఇస్తున్నారు అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులందరినీ సన్నద్ధం చేయాలని నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నారు అంతవరకు ఆయన పార్టీ ఆయన వ్యవహారం ఎవరు అభ్యంతరం పెట్టడానికి ఏమీ ఉండదు కానీ ఆయన చేస్తున్నటువంటి నియామకాలు తీరు చూస్తుంటే మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నారా అనిపిస్తుంది ఇంత ఘోర పరాభవం ఎదుర్కొన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఏమీ రాలేదా అన్న అనుమానం కలిగిస్తుంది తాజాగా ఆ పార్టీ తరఫుని సమన్వయకర్తలను నియమించారు రీజనల్ కోఆర్డినేటర్ల పేరుతో వాళ్ళందరూ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రకటించారు ఉత్తరాంధ్రకు విజయసాయి రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలకు మిథున్ రెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలా రకరకాల మంది నాయకుల్ని ప్రకటించారు ఇందులో కేవలం ఒకే ఒక్కరు గోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ మాత్రమే రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నియామకాలకి అవకాశం దక్కించుకున్నారు మిగతా వాళ్ళందరూ ఆ రెడ్డి ఈ రెడ్డి మరో రెడ్డి ఇంకో రెడ్డి రెడ్డిలు తప్ప మరొకళ్ళు ఎవరు ఈ పార్టీలో నాయకత్వ స్థానానికి పనికిరారా అన్న ప్రశ్న చాలా కాలంగా ఉంది చాలామందే దాన్ని సంధించారు జగన్మోహన్ రెడ్డి అయ్యే వాళ్ళు అందరూ రెడ్లకే ప్రాధాన్యత ఇస్తారన్న విమర్శ కూడా ఉంది అయినా వాటిని ఆయన ఇప్పటికీ కూడా ఖాతరు చేసినట్లుగా కనిపించట్లేదు రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో పనిచేయడానికి అనేక మంది నాయకులు ఉన్నప్పటికి కూడా ఏరి కోరి మళ్ళీ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆళ్ల అయోధ్యరామరెడ్డిని వైవి సుబ్బారెడ్డిని సాయిరెడ్డిని మళ్ళీ అదే గుంపు అదే బ్యాచ్ అదే నాయకులు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా అన్ని తామై చక్రం తిప్పినటువంటి వాళ్లే ఇప్పటికీ జగన్ రెడ్డి వ్యవహారంలో ముందంజలో ఉంటున్నారు వైఎస్ఆర్సీపీలో అన్నింటా తామై సాగుతున్నారు ఎట్లా ఉంటే ఆ పార్టీ మరి ఆశించిన ఫలితాలు ఎలా వస్తుంది వీళ్ళందరూ విపక్షంలో ఉన్నప్పుడు కోఆర్డినేటర్లే అధికారంలో వచ్చాక కోఆర్డినేటర్లే వాళ్లే కోఆర్డినేటర్గా ఉండి పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు ఓడిపోయినప్పటికి కూడా రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వస్తే ఈసారి ఐదేళ్ల అధికారం తర్వాత కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావాల్సిన స్థితికి తెచ్చారు వీళ్ళంతా పార్టీని నడిపించిన నాయకులే వీళ్ళ మీద అనేక విమర్శలు కేటర్ని పట్టించుకోలేదని పార్టీకి నాయకత్వానికి మధ్య దూరం పెరిగిపోయిందని అధినేతకు పార్టీ కేడర్కు సంబంధాలు తెగిపోయాయని వీటన్నిటికీ ఈ నాయకులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో చాలా మంది పార్టీ శ్రేణులు ఈ నాయకుల తీరు మీద విసుగు చెంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ల తీరు మీద విరక్తితో కనిపిస్తున్నారు అయినప్పటికీ మళ్ళీ ఇదే నాయకత్వాన్ని ఆ కేడర్ ఎత్తిన పెట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ వీళ్ల నాయకత్వంలోనే పార్టీ పునరుత్తేజం పొందుతుందన్న ఆశాభావంతో ఉన్నారు మళ్ళీ వాళ్లే పార్టీని నడిపించాలన్న సారథ్యాన్ని అప్పగిస్తున్నారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా జరుగుతుందా వాస్తవానికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన నాడే ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆశించారు అందుకు తగ్గట్టుగా పార్టీని వీళ్ళకి అప్పగిచ్చారు ఏమైందో అనుభవిస్తున్నారు అయినప్పటికీ కూడా మార్పు రాలేదంటే వీళ్ళ సారథ్యంలో పార్టీ తిరిగి పుంజుకోగలదన్న నమ్మకం ఇంకా జగన్లో ఎలా ఉంది ఎందుకుంది అన్నదే చాలా మందిలో ఉన్న ప్రశ్నలు ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో నాయకత్వ స్థానాల్లో తగినటువంటి అవకాశాలు అందరికీ దక్కడం లేదన్న విమర్శకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి తీరు ఉండడం విస్మయకరంగా కనిపిస్తుంది పార్టీని ఈ స్థాయిలో అపప్రతిష్ట పాలు చేసినటువంటి నాయకులే మళ్ళీ పట్టాలెక్కించి గాడిలో పెట్టి విజయం వైపు దూసుకెళ్లేలా చేస్తారని ఆయన నమ్ముతున్నటువంటి తీరు ఆశ్చర్యకరంగానూ ఉంది మరి ఏమవుతుంది ఆ పార్టీ పరిస్థితి ఇదే నాయకులు ఎంతవరకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ముంచుతారా ఏవైనా కాస్త తేరుకునే అవకాశం కల్పిస్తారా చూడాలి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్